హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ముద్రగడ వర్సెస్ పవన్ కాపు కాసేదెవరు ముద్రగడ పద్మనాభం తాను కాపు ఉద్యమాన్ని ఇక చాలిస్తున్నట్లు ఓ బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు సంచలనం రేపారు అనే కంటే చేతులు దులుపుకున్నారనడం కరెక్ట్ ఎందుకంటే ఆయన చెబుతున్న రీజన్స్ అలా ఉన్నాయి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న ఇంటర్వ్యూల్లో సోషల్ మీడియాలో కొంతమంది తనను బూతులు దిడుతున్నారని తనపై అసహ్యంగా మెసేజ్లు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి విమర్శలు తాను భరించలేనని కాపు ఉద్యమం పేరుతో తాను పదవులు డబ్బు ఆశించడం లేదని స్పష్టం చేస్తూ ఇక ఉద్యమానికి సారథిగా వ్యవహరించబోనని తేల్చి చెప్పారు చంద్రబాబు హయాంలో ఇంటిలోనే ఖైదు చేసిన తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్కి నడిపించిన జంకకుండా ధైర్యంగా పోరాడిన పద్మనాభమేనా ఇప్పుడు తన వల్ల కాదు అంటోంది ఇన్నాళ్ళు తమ జాతికి అండగా ఉంటాడని కాపులంతా నాయకుడిగా కొలిచిన మాజీ మంత్రేనా నేను విమర్శలను ఎదుర్కోలేనని చేతులెత్తేసింది అప్పుడున్న ధైర్యం ఇప్పుడెక్కడికి పోయింది ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోనే ముద్రగడపై ఒత్తిడి పెరిగిందనే మాట మాత్రం వాస్తవం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ హామీ ఇవ్వడం వల్లే టీడీపీ హయాంలో ముద్రగడ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన నోరెత్తలేదు ఈలోగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి కాపు కమ్యూనిటీ కూడా ఊహించిన రీతిలో మహిళలకు కాపు నేస్తం నిధులు జగన్ ప్రభుత్వం అందించేసరికి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో ఉక్కు పొంగుకొచ్చింది కాపులకు వైసీపీ మేలు చేస్తే ఇక తనకు విలువ ఉండదనే ఉద్దేశంతో పవన్ లోపలి మనిషి బయటకు వచ్చారు కాపు రిజర్వేషన్లు తేల్చాల్సిందేనంటూ పట్టుబట్టారు దీంతో మరోసారి ముద్రగడపై ఒత్తిడి పెరిగింది గతంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన నాయకుడు ముద్రగడే కాబట్టి ఆయన కూడా టార్గెట్ చేశారు చాలామంది టీడీపీ హయాంలో ఒంటి కాలిపై లేసి ముద్రగడకు వైసీపీ వచ్చాక రెండు కాళ్లు చచ్చుబడిపోయాయా అంటూ నీచమైన పోస్టులు పెట్టారు ఉద్యమాన్ని అమ్ముకుంటున్నాడంటూ మానసికంగా వేధించసాగారు దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు ముద్రగడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లనైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు వాస్తవానికి ఉన్నత వర్గాల కోసం ఐదు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం విధి విధానాల విషయంలో ఎటూ తేల్చకపోవడంతో ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అవి అమలుకు నోచుకోలేదు దీంట్లో వైసీపీ తప్పు లేదని ముద్రగడకు కూడా తెలుసు అయితే తనపై ఒత్తిడి పెరగడం వల్లే ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు గాని కాపుల కోసం నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ను ఆక్షేపించాల్సిన అవసరం ఆయనకి ఎంత మాత్రం లేదు తీరా ఇప్పుడు ముద్రగడ కాపులకు రాసిన బహిరంగ లేఖలో కూడా ఎవరో ఆయనను టార్గెట్ చేశారనే విషయం స్పష్టమైంది అది జన అని ఆయన బహిరంగంగా చెప్పకపోయినా అందరికీ తెలిసిన విషయమే గత ఎన్నికల్లో జనసేనకు ముద్రగడ బహిరంగ మద్దతు ఇవ్వలేదని వారంతా గుర్రుగా ఉన్నారు కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆయన కులపు ఓట్లు సమీకరించడంలో విఫలమయ్యామని ముద్రగడ కూడా దీనికి కారణమని అనుకుంటున్నాడు అయితే కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ స్థానంలో జనసేనాని కూర్చోబెట్టాలని వారి ఆలోచన దానికి తగ్గట్టే ఇటీవల పవన్ కాపులపై ఎక్కడ లేని ప్రేమ గురిపిస్తున్నాడు ఇదంతా ముద్రగడపై సోషల్ మీడియాలో ద్వేషంగా మారుతోంది ఈ విద్వేషాల వల్లే ఆయన హట్ అయ్యారని తెలుస్తోంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ తెలుసో తెలియకో ముద్రగడను ఉద్యమం నుంచి పక్కకు తప్పించేశారు ఇక జనసేనాని ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తారో లేక ఇంకెవరైనా కాపు నాయకుడు తెరపైకి వస్తారో వేచి చూడాలి